కరెంట్ అఫైర్ ఒలింపిక్స్, నీరజ్కు రజతం. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా యూనస్, చైనాలో అల్ట్రా హై స్పీడ్ రైలు, పర్యాటకంలో భారత్కు 39% స్థానం, వియత్నాంలో భారత్కు కీలక ఒప్పందాలు, అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోడీ, క్రిమినల్ చట్టాల కోసం యాప్ ప్రారంభం, స్టేట్ మ్యూజియం కాన్క్లేవ్, ఎన్డబ్ల్యూసి డిజిటల్ శక్తి ప్రారంభం, కిట్ యూనివర్సిటీ కీలక హోదా. అదేవిధంగా న్యూఢిల్లీ వేదికగా జిమ్స్టిక్ బిజినెస్ సమ్మిట్, బాల్య వివాహాల్లో కర్ణాటక ఫస్ట్, 5 ఏళ్లలో దేశంలో 44,599 సైబర్ నేరాలు, విరాసత్ పేరుతో హ్యాండ్లూమ్ ఎక్స్పో, బెంగాల్ మాజీ సీఎం కన్నుమూత, భారత నాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి ఇక లేరు, దేశవ్యాప్తంగా పెరిగిన ఖరీఫ్ సాగు, భారత్లో 80 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి, యుఎన్ఓ జేపీసీ పరిశీలనకు వక్ఫ్ బిల్లు, తెలంగాణలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం, హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్, తెలంగాణలో జీవన్ దాన్కి నేషనల్ అవార్డు, ఒలింపిక్స్లో నీరజ్ చోప్రాకు రజతం, రెజ్లర్ వినేష్ పోగట్పై అనర్హత వేటు, రెజ్లర్ అంతిమ అక్రెడిటేషన్ రద్దు చేసిన ఐఓఏ అని వచ్చారేమన్నా. హాకీలో భారత్కు కాంస్యం, ఫ్లాగ్ బేయర్స్గా మనుబాకర్ శ్రీజేస్, స్వర్ణం సాధించిన జకోవిచ్, ఒలింపిక్స్లో బాక్సింగ్ రిఫరీగా భారతీయుడు, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ టోర్ఫ్ మృతి, 200 మీటర్ల పరుగులో టెబాగోకు స్వర్ణం, FY25లో భారత్ వృద్ధి, FY20లో అంచనా. వచ్చారా ఇంకొకరు?